హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనుష ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ అందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు నేను మరొక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అది రాయలసీమ స్పెషల్ రాయలసీమ వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది ఉగ్గాని బజ్జీ ఈ ఉగ్గాని బజ్జి చాలా ఫేమస్ రాయలసీమలో సో నాకు రాయలసీమ ఫ్రెండ్ ఉంది సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే తను చేసి ఇచ్చిందండి చాలా బాగా నచ్చింది మాకు ఆ ఉగ్గాని సో అప్పటి నుంచి రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లో ఉగ్గాని కూడా చేసేసుకుంటాము అలాగే ఈరోజు కూడా చేస్తున్నాను ఉగ్గాని బజ్జి ఎలాగో చేస్తున్నాను కదా అని మీకు కూడా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి ఈ రెసిపీ చూపిస్తున్నాను రెగ్యులర్గా ఉగ్గాని బజ్జి చేసుకోకపోయినా జస్ట్ ఉగ్గాని చేసుకొని అంటే తినొచ్చు చాలా బాగుంటుంది సో ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిఫరెంట్గా చేస్తుండొచ్చు బట్ మా ఫ్రెండ్ చెప్పిన స్టైల్లో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో చూసే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసుకోండి నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు లేట్ చేయకుండా ఉగ్గాని బజ్జీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బజ్జీ ప్రిపేర్ చేసుకుందాం ఈ బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి వన్ కప్ శనగపిండి తీసుకుంటున్నాను ఇదే శనగపిండిలో కొంచెం సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ వాము అలాగే ఒక చిట్టికేడు ఈటింగ్ సోడా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పిలిచేసుకుంటుంది వాటర్తో వీటన్నిటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి లంప్స్ లేకుండా ఇవి మనకు బజ్జీలు వేసుకోవడానికి వీలుగా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేటంత వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ బాగా పలుచ ఉండకూడదు అలాగని తిక్కుగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది మిర్చి బజ్జీ చేస్తున్నాం కాబట్టి ఈ మిర్చిల్ని ఇలా నీట్గా వాష్ చేసేసుకొని చాక్తో మధ్యలోకి ఇలా చీల్చేసి పెట్టుకోవాలి చూడండి సేమ్ ఇలాగే అన్ని మిర్చిల్ని ఇలా కట్ చేసి పెట్టేసుకుందాం ఇలా కట్ చేసేసుకున్న మిర్చిలని లోపల ఉన్న సీడ్స్ని ఒక స్పూన్ హెల్ప్తో తీసేసుకోవాలి చాలా కేర్ఫుల్గా తీయాలి మనం కొంచెం ఎక్కువ ఫోర్స్ పెట్టామంటే మిర్చి కట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా అన్ని మిర్చిలని రెడీ చేసి పెట్టుకోవాలి నీట్గా సీడ్స్ అన్నీ తీసేసి రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ మనం బజ్జీలు వేసేసుకోవడమే ఈ మధ్యలో స్టఫింగ్ కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు అవి గ్రైండ్ చేసేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వాము ఆల్రెడీ మనం ముందు వేసేసుకున్నాం కదా శనగపిండిలో దీంట్లో ఇంకా కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే సాల్ట్ ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉగ్గానిలోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయను ఓన్లీ పచ్చిమిర్చి పేస్టే యూస్ చేస్తాను దానికోసం ఒక ఐదారు పచ్చిమిర్చిలు ఒక ఫుల్ వెల్లుల్లి తీసేసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం బజ్జీలకి స్టఫింగ్ చేసేలోపు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం స్టఫింగ్ చేసేసుకోవచ్చు ఇలా మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా ఆ స్టఫింగ్లో చింతపండు నానపెట్టుకొని ఇలా థిక్గా తీసేసుకోవాలి గ్రే చింతపండు గుజ్జు ఒక టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఆ గుజ్జు వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం కొంచెం తీసుకుంటూ మధ్యలో స్టఫింగ్ చేసేసుకోవాలి అంటే ఈ విధంగా నీట్గా స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి ఇలాగే సేమ్ అన్ని మిర్చిలకు స్టఫింగ్ చేసి పెట్టేసుకుందాం స్టఫింగ్ చేసేసుకున్న మిర్చిల్ని శనగపిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇలా నీట్గా డిప్ చేసేసుకోవాలి మనం స్టఫింగ్ చేసుకున్న సైడ్ పిండి ఉండాలి నెక్స్ట్ దాని ఆపోజిట్ సైడ్ని ఒకసారి ఇలా గీరేసి అప్పుడు వేసేసుకోవాలి సేమ్ ఇలాగే అన్ని బజ్జీలని వేసేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు సో ఈ విధంగా కలర్ వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు అన్నీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం బజ్జీలు అయిపోయాయి కదా ఇప్పుడు నెక్స్ట్ ఉగ్గాని చేసేసుకోవాలి ఉగ్గాని కోసం ఈ బొరుగులు ఉంటాయి కదా బొరుగులు తీసేసుకోవాలి ఈ బొరుగుల్ని వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎక్కువసేపు నానపెట్టకూడదు ఎక్కువసేపు పెట్టామంటే అవి నానిపోయి మనం ఇలా స్క్వీజ్ చేసేటప్పుడు విరిగిపోతాయి సో ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆ బొరుగులు నానేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసేసుకోవాలి అక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి ఈ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇలా మనం బరుగుల్ని వాటర్ ఏమి ఉండకుండా బాగా స్క్వీజ్ చేసుకోవాలి చేసుకొని వేరే ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి చూడండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఆ పేస్ట్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి పసుపు యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ బొరుగులు యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసి పెట్టుకోవాలి సాల్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి ఇది స్పెషల్ అండి పల్లి పొడి యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే పుట్నాలు ఉంటాయి కదా పుట్నాల పొడి వేస్తారు బట్ ఇలా పల్లి పొడి వేసుకొని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మాకు ఆ పుట్నాల పొడి వేసిన దానికంటే ఇలా పల్లి పొడి వేస్తేనే టేస్ట్ చాలా బాగా నచ్చి మేము ఇదే కంటిన్యూ చేస్తున్నాము లాస్ట్లో కంపల్సరీ వేసుకోండి స్కిప్ చేయకండి అది ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను ఇప్పుడు లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను రాయలసీమ స్పెషల్ వేడి వేడి ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది యాక్చువల్గా రాయలసీమలో ఈ ఉగ్గాని బజ్జీ లేని ఫంక్షన్ ఉండదండి కంపల్సరీ ప్రతి ఫంక్షన్లో ఈ ఉగ్గాని బజ్జీ కంపల్సరీ పెడతారు వాళ్ళు ఇప్పుడు నేను ఉగ్గాని బజ్జి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ఉగ్గానే ఇంకా బజ్జీ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ చాలా బాగుంటుంది ఇప్పుడు బజ్జీ తింటున్నా బజ్జీ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్